తానా సంఘం నుంచి పొందూరు మండల శ్రీకాకుళం తాడేవలస గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ఫోన్ వచ్చింది. గురుగుబెల్లి ఢిల్లీశ్వరి 7వ తరగతి స్వామి వివేకానంద గారి స్ఫూర్తిదాయక చిగాకో ప్రసంగానికి ముగ్ధులైన తానా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వారు మా పాఠశాలకు ఒక లక్ష రూపాయలు మరియు ఢిల్లీశ్వరికి ప్రతి సంవత్సరం కనీసం 20,000 తో పాటు తక్షణమే 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. విద్యార్థిని దత్తత తీసుకుని చదివించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ మహనీయులకు మా ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాకెళ్ళి మాట్లాడింది మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కెరటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా, నీకు నా ప్రథమ నమస్కారము. సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ నా సనాతన హిందవ ధర్మం పేరిట మీకు నా అభినందనలు అభివందనలు. నా దేశం పవిత్ర భూమి, పుణ్య భూమి, కర్మ భూమి, ధర్మ భూమి, భారత భూమి. ఓ పక్క పరమతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో అక్కును చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యాజించి పద్నాలుగేళ్ల అడవుల పాలైన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. సత్యవాక్కు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చందని చక్రవర్తి ఏలిన సౌశీల్య దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను. నా దేశం గురించి, నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను, ఎంతని చెప్పను. యోగా మాది, ధ్యానం మాది, చదరంగం మాది, మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మావి. ప్రపంచానికి సున్నా అనే అంకెనందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే. ప్రపంచంలో మొదటిసారిగా 20 శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే. రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరద్వాజ మహర్షి మావాడే. న్యూటన్ కన్నా పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే. సూర్యుడు తిరగటలేదని, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే. జ్యోతిష్యం రచించిన వరహామిరుడు, అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు. చెప్పాలంటే మాకు ఉన్నది చరిత, దానికి ఉన్నది ఎంతో ఘనత.